స్వాగతం వృషభ వారికి రేపటి నుండి ఎవరు అదృష్టవంతులు భాగ్యవంతులనే చెప్పుకోవాలి వీరి అదృష్టాన్ని రాసిన దేవుడు కూడా మార్చలేడు అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వంద ఏళ్ల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది రాశి చక్రంలో రెండవది వీరు స్థిరత్వంగా ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసం వీరి సొంతమనే చెప్పుకోవాలి దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి ఒక రకంగా చెప్పాలంటే రేపటి నుండి వీరి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు అయితే ఈ వృషభ రాశి వారికి ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు ముఖ్యంగా వివాహానంతర జీవితం చాలా బాగుంటుంది ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తారు అంతమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అనే అభిరుచిని వీరు కలిగి ఉంటారు మంచి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు ఏ పనిలో కూడా అలసటి చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది కాబట్టి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు ఈ వృషభ రాశివారు ప్రేమ జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు ప్రేమ వ్యవహారాల్లో వీరు విజయాన్ని సాధిస్తారనే చెప్పుకోవాలి ఎంతటి కార్యాలైనా సరే సులభంగా చేస్తారు అలాగే పొగడతలకి లొంగకుండా వారు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే వీరికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయటమే కాకుండా ఇతరులతో కూడా చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం వీరికి ఉంటుంది ధన సంపాదన విషయంలో వృషభ రాశివారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి కాకపోతే విలాసం కొరకు అధికంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి స్థిరాస్తిలోకి వీరి యొక్క డబ్బును మార్చుకుంటే చాలా మంచిది ఈ వృషభ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలను సేకరించడం నాణ్యాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాలకు సంబంధించిన వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల వారి కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై కూడా శ్రద్ధ చూపించకుండా పనిపైనే శ్రద్ధ చూపించటం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవటం కూడా జరుగుతుంది వృషభ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు వయసులో వీరు శ్రమపడానికి కారణంగా అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేకపోతారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీలునామాలు లాభిస్తాయి ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి మద్దతు కూడా వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా రూపవతులనే చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరు అదృష్టవంతులు భాగ్యవంతులనే చెప్పుకోవాలి వీరి అదృష్టాన్ని తలరాత రాసిన దేవుడు కూడా మార్చలేడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి